హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో 2 BHK అండి, 3 హౌసెస్ ఉన్న వీళ్ళవి. 3 హౌసెస్ సేల్ చేస్తున్నారండి, 2.6 సెంట్. ఓకే, 2.6 సెంట్ లో 2 BHK, అలాగే 3 బాత్రూమ్లు అండి. 2 హౌసెస్ ఉన్నాయన్నమాట వీళ్ళు పక్క పక్కలో. ఇంకోటి అది వచ్చేసి ఇంకోటి 2.8 సెంట్ అండి, అది కూడా 2 BHK అనమాట. ఇప్పుడు మీరు చూసుండేది 2.6 సెంట్ లో కట్టిన 2 BHK అండి, 3 బాత్రూమ్లు అనమాట. ఇది మీకు నార్త్ ఫేస్ వస్తుందండి. పిఓపి చాలా బాగా అందంగా చేయించారు, కిచెన్ దేవుడి గది చాలా బాగుందండి, మీకు నీట్ గా చూపిస్తాను. ఓకే, ఇలాంటి హౌసే సేమ్ పక్కన ఉందండి, అది కాకుండా ఇంకా వేరే హౌస్ ఉందన్నమాట. ఓకే, మీకు మొత్తం నీట్ గా చూపిస్తాను, ఇక్కడ స్కిప్ చేయకండి, వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. ఓకేనా, ప్రైస్ కూడా రివీల్ చేస్తానండి లాస్ట్ లో కానీ మధ్యలో కానీ, వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఇల్లు కొనాలి అనుకుంటుంటారో, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ, ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్ వీడియో అవుతుంది. ఓకే, ఇంకెక్కువ ల్యాగ్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. చాలు, అడ్రస్ అండి మీకు. ఇది వచ్చేసి అనంతపురం టు కళ్యాణ దుర్గం హైవే రోడ్ అండి. మీకు నియర్ బై వచ్చేసి క్రీసెంట్ స్కూల్ అండి. క్రీసెంట్ స్కూల్ పక్కలో మీకు ఇక్కడ వెళ్ళాలన్నమాట, లెఫ్ట్ సైడ్ మనం వెళ్దామండి. క్రీసెంట్ స్కూల్ పక్క లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడ సో ఇదే అండి హౌస్. ఇలాంటిదే సేమ్ పక్కన కూడా ఉంటాయి, 2 హౌసెస్ అండి, 2.6 సెంట్లు కట్టిన సేమ్ హౌస్ అనమాట. మీకు అడ్రస్ చూడండి, ఇది కళ్యాణ దుర్గం రోడ్ అండి, ద్వారకా విలాస్ బ్యాక్ సైడ్. ఈ ట్యాంక్ ఉంది కదా మీకు, ట్యాంక్ అవతల మొత్తం అంతా ద్వారకా విలాస్ అండి. ద్వారకా విలాస్ బ్యాక్ సైడ్ ఉన్నామండి, కళ్యాణ దుర్గం రోడ్ అనమాట. ఓకే, ఈ హౌస్ సేమ్ ఉన్నాయండి, 2 BHK 2 సేల్ చేస్తున్నారు. ఇంకో 2 BHK పక్కన ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ దీన్ని చూద్దామండి. సో ఈ 2 BHK చూద్దామండి. మీకు స్టార్టింగ్ అంతా కార్ పార్కింగ్, అలాగే మీకు బోరు సంపు అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, మనం చూద్దామండి లోపల. చూడండి, డిజైన్ చాలా బాగా చేస్తారు డోర్ అంతా. మీకు అలాగే ఇక్కడ పక్కన అంతా మీకు ఖాళీ స్పేస్ అండి. మనం ఫస్ట్ లోపల చూద్దామండి ఎలా ఉందనేది. సో పైన అండి పిఓపి చూడండి, చాలా క్రియేటివ్, చాలా బాగా చేపించారు. మీకు స్టార్టింగ్ అంతా హాల్ అండి. ఇక్కడ మీకు టీవీ అది పెట్టుకోవడానికి అనమాట. ఇది 2 BHK అండి, ఇది నార్త్ ఫేస్ అండి మెయిన్ డోర్. ఇదంతా హాల్ అనమాట. ఇక్కడ మీకు అంతా టీవీది వస్తుందండి. ఓకే, సో మనం ఫస్ట్ దేవుడి గది అలాగే కిచెన్ చూద్దామండి. ఓకే, సో ఇదంతా కిచెన్ అనమాట. మీకు లెఫ్ట్లో ఇక్కడ దేవుడి గది వస్తుందండి. సో దేవుడి గది అలాగే ఇక్కడ కిచెన్ అండి, ఇలా వస్తుంది. ఇక్కడ మీకు విండో కూడా ఉంది ఇక్కడ. ఓకే, కిచెన్ అయితే ఇలా ఉందండి. సో దీని తర్వాత మనం 2 BHK చూద్దామండి. అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇవి. సో బెడ్రూమ్ అండి మీకు. ఓకే, ఇక్కడ విండో వస్తుంది మీకు, అలాగే బాత్రూమ్ అండి, వాష్రూము. బాత్రూమ్ చూసారా ఎంత బాగుందో. ఓకే, మనం ఇంకో బెడ్రూమ్ చూద్దామండి. ఇదే అనమాట ఇంకోటి. సో మీకు ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుందండి. సో మనం హౌస్ లోపల చూసాం కదా, ఇక్కడ అండి స్టెప్ దగ్గర మీకు ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది అనమాట. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వస్తున్నా మనకి యూజ్ ఉంటుంది. ఓకే, ఇలా ఉంది, ఇది ఒక వాష్రూమ్, మొత్తం 3 బాత్రూమ్లు అండి. సో మనం 2.6 సెంట్లో ఉన్న హౌస్ చూసాం కదండి, ఇంకోటి 2.8 సెంట్లో ఉన్న వెస్ట్ ఫేస్ అండి, దీని పక్కలో ఉంది ఇంకొక హౌస్, అక్కడికి వెళ్దామండి. ఇందాక మనం చూసింది ఈ హౌస్ అండి, మీకు దీని పక్కలో ఇంకొక హౌస్ అనమాట. ఇది బయట ఎలివేషన్ అండి, ఇలా ఉంటుంది. వెస్ట్ ఫేస్ అండి, మనం లోపలిపోయి చూద్దాం ఎలా ఉందనేది. స్టార్టింగ్ ఇక్కడ కార్ పార్కింగ్ అండి, బోరు సంపు మొత్తం ఉన్నాయన్నమాట. మీకు సైడ్కి ఇలా వస్తుంది, మనం బ్యాక్ కూడా అక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు. మనం లోపల చూద్దామండి ఎలా ఉందనేది. మీకు స్టార్టింగ్ ఇలా వస్తుంది అనమాట, ఇది వెస్ట్ ఫేస్ అండి. మీకు పైన పిఓపి చూడొచ్చు మీరు.
స్టార్టింగ్ వస్తే మనకు హాల్ అండి. సో హాల్ అండి మీకు పిఓపి ఇది, మీకు హాల్ అండి, టీవీ ఇది అనమాట. ఇక్కడ వెస్ట్ ఫేస్ అండి మీకు మెయిన్ ఎంట్రెన్స్ డోర్ అనమాట. మేము ఎంట్రెన్స్ ఎంటర్ అయితేనే ఇక్కడ హాల్లో ఉన్నాము మీకు. ఇక్కడ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, అలాగే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందండి. కిచెన్ అంతా మనం ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్న బెడ్రూమ్ చూద్దాం. ఇది అటాచ్డ్ బాత్రూమ్తో వస్తుందండి. ఓకే, అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో. ఇదంతా బెడ్రూమ్ అనమాట, ఇలా వస్తుంది. ఇక్కడ విండో వస్తుందండి ఇక్కడ. సో మీకు హౌస్ అంతా ఫుల్ వెంటిలేషన్ అండి, బాగా వెళ్తురు కానీ గాలి కానీ బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూస్తాం, ఒకటి హాల్ చూస్తాం కదా, మనం ఇంకో బెడ్రూమ్ కిచెన్ చూద్దామండి. ఇలా వస్తుంది. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఏమంటే ఇది అటాచ్డ్ బాత్రూమ్ కాదు, మీకు బాత్రూమ్ సపరేట్గా బయట వస్తుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా బెడ్రూమ్ అండి. సో మనం ఇందాక బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు కిచెన్ దేవుడి గది చూద్దామండి. అంతా కిచెన్ దేవుడి గది అనమాట, ఇది ఇలా వస్తుంది. అలాగే పక్కలో కిచెన్ అండి, మొత్తం మీకు కిచెన్ అండి. కిచెన్ కూడా ఇదంతా చాలా బాగా చేపించారండి, కిచెన్కి తగ్గట్టుగా ఇలా అనమాట. ఇక్కడ పైన స్టోరేజ్ చేసుకోవచ్చు. సో మనం కిచెన్ దేవుడి గది చూసాం కదండి, ఇప్పుడు బయట అండి ఓపెన్ ప్లేస్ చూద్దాం. ఇప్పుడు బయట చెప్పే కదా బోరు సంప్ ఉంటుంది అనమాట, మనం ఇందాక అక్కడి నుంచి చూసాం కదా బయట నుంచి పార్కింగ్ ఎంట్రెన్స్ నుంచి. ఇది ఇక్కడ బయట మీకు సపరేట్గా వాష్రూమ్ అండి, 2 BHKలో 2 బాత్రూమ్ అనమాట. ఇది ఇది బయట సపరేట్గా ఉందండి, గమనించండి. సో మీకు ఇంటి ముందర అండి 25 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట. అలాగే మీకు ఫుల్ వెంటిలేషన్ అండి, చాలా వెళ్తురు కానీ గాలి కానీ చాలా బాగుంటుందండి. ఇకపోతే మీకు అక్కడ కనిపిస్తుంది కదా ద్వారకా విలాస్, బ్యాక్ సైడ్ ఉన్నామండి, అదంతా ద్వారకా విలాస్ అనమాట. సో మనం పైన ఉన్నామండి 2 BHK పైన అనమాట. ఇదంతా మిద్దె అండి, వెస్ట్ ఫేస్లో ఉండేది పైన ఉన్నామన్నమాట. ఇది ట్యాంక్ అండి, ఇది వెస్ట్ ఫేస్, అవి వచ్చేసి నార్త్ ఫేస్ అండి. రెండు సేమ్ హౌస్, ఇదొక హౌస్ అదొక హౌస్ అండి, నార్త్ ఫేస్ అనమాట. మొత్తం 3 అండి, 2 BHK 3 హౌసెస్. మన వెస్ట్ ఫేస్ ఉండే బిల్డింగ్ పైన ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి నార్త్ ఫేస్, 2 హౌసెస్ ఉన్నాయి పైన అండి, ఇలా వస్తుంది అనమాట. మీకు చుట్టూ బాగా హౌసెస్, ద్వారకా విలాస్, ఓకే, ఇంకా వెరీ నియర్ బై కళంద్రం బైపాస్ హైవే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మొత్తం 3 హౌసెస్ అండి, నార్త్ ఫేస్ 2, వెస్ట్ ఫేస్ 1 అనమాట. 2.602 హౌసెస్ ఉన్నాయి, అలాగే 2.80 సెంట్లో ఒక హౌస్ అనమాట. సో ఇప్పుడే మీకు నెంబర్ కనిపిస్తుంది కదా స్క్రీన్ పైన, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒక హౌస్ ప్రైస్ వచ్చేసి 59 లాక్స్ అండి, 59 లక్షలు, నెగోషియబుల్ ఉంటుంది, తగ్గిస్తారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి డీటెయిల్ తెలుసుకోండి, ఓకేనా. అలాగే ఫోన్ చేసి రాండి, వచ్చి చూడండి ఇల్లు, హౌస్ చాలా బాగున్నాయి, 59 లక్షలు, నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా తగ్గిస్తారండి. ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఇప్పుడే నెంబర్కి కాల్ చేయండి.